పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి మార్పాక మహాలక్ష్మి గారిని, అదేవిధంగా వైఎస్ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి ఇప్పల సుబ్బమ్మ గారిని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి 12 వార్డులకు గాను 9 మంది వైసీపీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు జయంత్ గ్రామ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గెలుపుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలే అని మా పూర్తి విశ్వాసం. అదేవిధంగా ఈ గెలుపుకి ఎంతగానో మాకు సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ మొండితో జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితో అరుణ్ కుమార్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటి ప్రజాదరణ, ఇంతటి ఆత్మవిశ్వాసం చూపించి వీరైతే మంచి చేస్తారని చెప్పి ఏ విధంగా అయితే గ్రామ ప్రజలందరూ కలిసి వైసీపీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిని కానీ, వైఎస్ సర్పంచ్ అభ్యర్థిని కానీ, వార్డు మెంబర్లు కానీ ఎన్నుకున్నారో వారు చూపించిన విశ్వాసానికి, అదేవిధంగా మేము కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా క్లియర్ చేయడానికి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, స్ట్రీట్ లైట్ల వ్యవస్థ కావచ్చు, లేదంటే అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఏదైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా ఇప్పటి వరకు అర్హత ఉండి కదా, ఎవరన్నా నవరత్నాలు పథకాల్లో అర్హత ఉండి కూడా వాళ్ళు ఇంకా లబ్ధి చేయకూరకపోతే వాళ్ళకు కూడా మరింతగా ముందుకు వచ్చి అందించడానికి ప్రజలు మాపై పట్ల మాపై చూపించిన ప్రేమ విశ్వాసాలని, ఆదరణను కాపాడుకుంటూ గ్రామ అభివృద్ధికి గ్రామ పార్టీ నాయకత్వంతో, ప్రెసిడెంట్ గారితో, వైస్ ప్రెసిడెంట్ గారితో కలిసి పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.